అధికారం మాదే అంటున్న బీజేపీకి సొంత పార్టీలోనే తలనొప్పులు ఎక్కువయ్యాయి. తెలంగాణలో ఆ పార్టీకి ఉన్న 4 ఎంపీ సీట్లలో ఒకటి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఆ ఎంపీకి అక్కడి నాయకులు పొమ్మనుకుండానే పొగ పెడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆదివాసీ సంఘాలలో పట్టున్న ఆ నేతను ఒంటరివాడిని చేసి పార్టీ నుండి సాగనంపడానికి సొంత పార్టీ నేతలే స్కెచ్ గీశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా ఎంపీ, ఎందుకు ఆ నేతను సొంత పార్టీ నేతలే టార్గెట్ చేశారు, కమలంలో కయ్యానికి కారణాలు ఏంటి? మహా న్యూస్ స్పెషల్ స్టోరీ. తెలంగాణలో బీజేపీ పార్టీకి ఉన్న 4 పార్లమెంట్ స్థానాలలో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం ఒకటి. ఆ పార్టీ నుండి ఎంపికైన ఆదివాసీ నేత సోయం బాపురావుకు ఆదివాసీ సంఘాల్లో ఎంతో బలం ఉంది. మారుమూల ప్రాంతాల్లో సైతం కమలం పువ్వును తీసుకువెళ్లడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. అలాంటి నేతను పార్టీ నుండి పొమ్మనుకుండానే సొంత పార్టీ నేతలు కొందరు పొగబెడుతున్నారని ఆ ఎంపీ ఆరోపిస్తున్నారు. ఎంపీ ల్యాండ్స్ నిధుల విషయంలో పార్టీ అంతర్గత సమావేశంలో ఎంపీ సోయం బాపురావు చేసిన వ్యాఖ్యలను కావాలని సొంత పార్టీ నేతలు వైరల్ చేశారని, తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం సైతం చేస్తున్నారని ఎంపీ ఆరోపిస్తున్నారు. ఎంపీ ల్యాండ్స్ నిధుల విషయంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలో చిచ్చు పెడుతున్నాయి. రెండవసారి 2.5 కోట్లు రావడం వలన ఈ ప్రాంతంలో ఉన్న కౌన్సిలర్లు, అదే విధంగా కొంత ఎంపీడీసీలు, వాళ్లకు అందరికి కూడా కొంత ముఖ్యమైన ఇక కొన్ని విషయాలు ఉండే కాబట్టి నేను కూడా కొత్తగా ఇల్లు లేకుండా కూడా నాకు వ్యాలు ఉండదు కాబట్టి నేను కూడా కొంత వాడడం జరిగింది. వాస్తవం కూడా ఇది, ఈ మాటను ఏ నాయకుడు కూడా ఒప్పుకోడు, కానీ నేను ఒప్పుకుంటున్నా. నాకు మ్యారేజ్ చేసే అవసరం ఉండేకూడదు కాబట్టి నేను కూడా వాడిన. నేను ఒక ఎంపీగా నేను మామూలుగా వాడిన, కానీ అంతకుముందు దద్దమ్మ ఎంపీలు ఏం చేశారంటే టోటల్ కు టోటల్ అమ్మినారు. ఇది మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎంపీ నిధులను తన ఇంటి నిర్మాణం కోసం, కొడుకు పెండ్లి కోసం కొంతమేర వినియోగించినట్లు ఎంపీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న తరుణంలో బీజేపీ ఎంపీ సోయం బాపురావు స్పందించారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ నిధులు వాడుకున్నట్లు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. పార్టీలో కొందరు కావాలని తనపై కుట్ర చేస్తున్నారని ముఖ్యంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్ తో పాటు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ బీజేపీలోకి వచ్చాకే తనపై కుట్రలు మొదలయ్యాయని ఆరోపించారు. ఇలాంటి ఇంటి దొంగలను వదిలే ప్రసక్తి లేదన్నారు. నేను వాస్తవంగా ఎక్కడ కూడా ప్రెస్ మీట్ ఈ విధంగా పెట్టలేదు, కానీ కావాలని ఓర్వలేక ఈ విధంగా ప్రచారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ గారు, అదేవిధంగా మా జిల్లా నాయకుడు పాయల్ శంకర్ గారు చేయడం జరుగుతుంది. అంటే నేను ముక్కు సూటిగా ఉండటం వలన వాళ్ళకు నచ్చడం లేదు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ లేదు, అయినా కూడా నేను వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా నేను కష్టపడి భారతీయ జనతా పార్టీని ఒక స్థాయిలో తేవడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఆటలు సాగుతలేవు కాబట్టి ఈ ఒకరిని పక్కన జరిగితే బాగుంటుందనే ఆలోచనతోటి చేయడం జరుగుతుంది. తప్పక వ్యాఖ్యలను రమేష్ రాథోడ్ ఖండించారు. సోయం బాపురావుపై కుట్రలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. నేను ఎంపీ సీటు కోసం బీజేపీలోకి రాలేదని, ఖానాపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే తాను బీజేపీలో చేరినట్లు చెప్పారు. తనకు ఇతరులపై బురద చల్లే రాజకీయాలు తెలియవన్నారు. సోయం బాపురావు చెప్పుడు మాటలు విని తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ నిధులు వాడుకున్నా అని ఆయనే చెబుతున్నారు, నిధుల దుర్వినియోగం చేస్తే శిక్ష తప్పదన్నారు. గతంలో నేను కూడా ఎంపీ చేశా. ఫండ్స్ పరిస్థితి ఏ విధంగా ఎంపీకు అన్ని ప్రెషర్ ఉంటుంది, కార్యకర్తల ప్రెషర్, నాయకుల ప్రెషర్ ఉంటుంది. ఆ అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ రోజు వరకు ఫండ్స్ విషయంలో ఎక్కడ చర్చించలే. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, పక్కకున్న వాళ్ళు కొన్ని జోడించి చెప్పడం, దానికి ఎంపీ గారు క్రోడీకరించి మరి మా జిల్లాలో ఒకే ఒక దీపం, ఒకే నాయకుడు సోయం బాపురావు గారు బీజేపీ పార్టీకి. అలాంటప్పుడు తను మమ్మల్ని పిలిపించుకొని ఇది ఇట్లా అంటున్నారా, ఇది ఏం సంగతి, ఇది ఏంది అని అడిగే అర్హత పూర్తిగా ఆయనకు ఉంది. ఆయన అడగాల, ఎవరు
మేము విమర్శిస్తున్నామా లేకుంటే పక్క వాళ్ళు దానికి జోడించి చెప్తున్నారా? ఇటు ఎంపీ ల్యాండ్స్ దుర్వినియోగంపై నిజ నిజాలు తేల్చాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగురామన్న డిమాండ్ చేశారు. ఇల్లు కట్టుకోవడానికి, కొడుకు పెళ్లి చేయడానికి ఎంపీ ల్యాండ్స్ నిధులు వాడుకున్నారని ఎంపీ సోయం బాపురావే చెప్పారన్నారు. విషయం బయటికి పొక్కడంతో ప్రస్తుతం మాట మార్చారని జోగురామన్న ఆరోపించారు. ఈ విషయంలో బీజేపీ అధిష్టానం కలగజేసుకుని నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని కోరారు. ఇక సొంత పార్టీ నేతలే తనను టార్గెట్ చేశారంటూ ఎంపీ సోయం బాపురావు వాపోవడంపై జోగురామన్న స్పందించారు. దేశం కోసం ధర్మం కోసం అంటూ బీజేపీ నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారని విమర్శించారు. ఎంపీ ల్యాండ్స్ నిధులు సొంతానికి వాడుకున్నట్లు ఒప్పుకున్న సోయం బాపురావు ఇప్పుడు మాట మార్చి సొంత పార్టీ నేతలే తనపై కుట్రలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారని చెప్పారు. ఈ కుట్రలు, నిధుల దుర్వినియోగం ఏమిటో బీజేపీ ఢిల్లీ పెద్దలే తేల్చాలని డిమాండ్ చేశారు. నిజంగానే ఎంపీ ల్యాండ్స్ నిధులను సొంతానికి వాడుకుంటే సోయం బాపురావుపై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.